పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే 14% అధికంగా వర్షాలు కురిసినాయి. ఇది నా లెక్క కాదు, ఐఎండీ లెక్క. మీరు కావాలంటే రిపోర్ట్లు మీ అందరి దగ్గర ఉంటాయి. మీరందరూ పాత్రికేయ మిత్రులు, మీరు విజ్ఞానవంతులు, తెలిసిన వాళ్ళు. దయచేసి పోయిన సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 14% వర్షం ఐఎండీ లెక్క ప్రకారమే అధికంగా కురిసిన మాట వాస్తవమా కాదా ధృవీకరించుకోవాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి. ఇది వీళ్ళ వైఫల్యాల వల్ల అని ఎందుకంటున్నా, ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత అని ఎందుకంటా ఉన్నా అంటే, రెండు ఉదాహరణలు ఇవాళ ఈ రోజుకి. ఈరోజు మీరు ఆలోచన చేస్తే మేము ప్రభుత్వంలో ఉన్న చేసింది ఒక విషయం చెప్పి దానికి వస్తాను. మేము నగరానికి 40-50 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు గోదావరి కానీ ఇటు కృష్ణ నుంచి కానీ స్కీము డిజైన్ చేసి మిషన్ భగీరథ అని అటు పట్టణ ప్రాంతం కానీ ఇటు పల్లె ప్రాంతం కానీ బ్రహ్మాండంగా చేసినాం. శివారు కాలనీలు మా కుత్బుల్లాపూర్లో కానీ శేర్లింగంపల్లిలో కానీ ఇవాళ శివారు కాలనీలకు కూడా గోదావరి నీళ్ళు తెచ్చాం, కృష్ణా నీళ్ళు తెచ్చినాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బోలక్పూర్లో ఎట్లయితే 8 మంది చనిపోయారో కలుషిత నీళ్ళతో మీ అందరికి తెలుసు. అలాంటి దిక్మాల పరిస్థితి రాకుండా చేసినాం 10 ఏళ్లలో. వాటర్ ట్యాంకర్లకు కూడా పని లేకుండా చేసినాం. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, దయచేసి మీరు ధృవీకరించుకోండి. మీకు ప్రతి చోట కెమెరాలు ఉంటాయి, మీకు ప్రతి చోట రిపోర్టర్లు ఉంటారు, నెట్వర్క్ ఉంటుంది. ధృవీకరించుకోండి, నేను చేసిన ఆరోపణ తప్ప, నేను చెప్తున్న మాట తప్ప, ఒప్ప ధృవీకరించుకోండి, ప్రజలకు చెప్పండి అని చెప్పి కూడా పాత్రికేయ మిత్రులకు నా విజ్ఞప్తి. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు, ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. పార్టీ గేట్లు ఎత్తడం, అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు, ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నారు. సాగర్లో నీళ్లున్నాయి, నాగార్జున సాగర్లో డ్రింకింగ్ వాటర్ కోసం. సింగూరులో నీళ్లున్నాయి, ఎల్లంపల్లిలో నీళ్లున్నాయి, ఉస్మాన్ సాగర్లో నీళ్లున్నాయి, హిమాయత్ సాగర్లో నీళ్లున్నాయి. మరి రాష్ట్రంలో, రాష్ట్ర రాజధానిలో ప్రజలు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలండి? ఇన్ని నీళ్లు చుట్టూతా ఉండగా ఎందుకు ప్రజలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా? నేను నిర్దిష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా చెప్తాను మీకు. సింగూరులో ఈరోజు 18 TMC నీళ్లున్నాయి, ఎల్లంపల్లిలో 7.73 TMC నీళ్లున్నాయి, ఉస్మాన్ సాగర్లో 2.65 TMC నీళ్లున్నాయి, హిమాయత్ సాగర్లో 2.16 TMC నీళ్లున్నాయి. సాగర్ విషయానికే వస్తే, నాగార్జున సాగర్ విషయానికే వస్తే, ప్రస్తుత నీటి మట్టం సాగర్లో 513 ఈరోజు. 513లో ఉంటే కూడా మనం బ్రహ్మాండంగా దాదాపు 10 TMC డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకునే సామర్థ్యం మనకుంది, అక్కడ ఉండే సిస్టమ్కుంది. 513 నుంచి ఒకవేళ 510కి పడ్డా, నీళ్లు తగ్గినా 9 TMC తీసుకోవచ్చు. అక్కడి నుంచి MDDL అంటారు, మినిమం డ్రాడౌన్ లెవెల్. మినిమం డ్రాడౌన్ లెవెల్ సాగర్లో 505, అంటే ఇంకా MDDL కంటే దాదాపు 8 పైనే ఉంది తప్ప తక్కువ లేదు. అలాంటప్పుడు మరి ఈరోజు సాగర్లోనే దాదాపు ఒక 14-15 TMC నీళ్లు తీసుకునే అవకాశం ఈరోజు ఉంది కృష్ణా జలాల నుంచి. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గతంలో ప్రభుత్వాలు MDDL కంటే ఇంకా 10 కిందికి పడ్డా, 505 నుంచి 495కు పడ్డా ఎమర్జెన్సీ పంపింగ్ కూడా చేసి ప్రజల గొంతెండకుండా కాపాడిన నేపథ్యం గతంలో ప్రభుత్వాలు చేసినాయి. మేము చేసాం, ఇతరులు కూడా చేశారు. ఈ ప్రభుత్వానికి మాత్రం ఆ తెలివితేటలు కూడా లేవు. వాస్తవం ఏంది, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పారు, నాగార్జున సాగర్ అప్పచెప్పారు. ఇవాళ అక్కడ నీళ్లు తీసుకోవాలంటే ఢిల్లీ వాడి ముందు బిచ్చం అడుక్కున్నట్టు నీళ్ల కోసం కూడా, తాగునీళ్ళ కోసం కూడా అడుక్కునే దుస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సాగర్లో మేము డిజైన్ చేసాం, మేమందరం పోయి చూసినాం, మా టీం మొత్తం పోయాం మేము శంఖిశాలకి. తలసాని గారు, వివేక్ గారు, గోపి గారు, గాంధీ గారు, మొత్తం నగర ఎమ్మెల్యేలు, డిప్యూటీ స్పీకర్ ఆనాడు పద్మారావు గారు, అందరం కలిసిపోయినాం ఒక 4-5 ఏళ్ల కిందట. శంఖిశాలలో డెడ్ స్టోరేజ్లో కూడా మనకి నీళ్లు తీసుకునే విధంగా ఒక ప్రాజెక్టును డిజైన్ చేసి అది దాదాపు 75-80% పూర్తయింది ఆ ప్రాజెక్టు. ఈయన దృష్టి పెట్టింటే, లాస్ట్ 2-3 మంత్స్ ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింటే ఈ ఎండాకాలం లోపల పూర్తి అయ్యేది, డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే కెపాసిటీ ఉండేది. ఆ పని కూడా చేయలేదు, పట్టించుకోలేదు. పనికిమాలిన రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే, కేసీఆర్ గారి మీద కక్ష. కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించాలి,
వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు. కాళేశ్వరం కొట్టుకొని పోయింది, కాళేశ్వరం మొత్తం స్కాము, కొట్టుకపోయింది, లేనేలేదు, మేడిగడ్డ మేడిపండైంది అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడినారు, విషప్రచారం చేశారు. మరి నేను అడుగుతా ఉన్నా, నిన్న కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్గొండకి జనగామకి సూర్యాపేటకు పోగానే ఎట్లా చాలైనాయి పంపులు, గాయత్రి పంప్ హౌజు, నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి, ఎట్లా నీళ్లు పరుగులు పెడుతూ ఇవాళ ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు. గాయత్రి పంప్ హౌజు ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ముందుకు పోయిందో ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం. అది ఒక్క పంపు చాలు చేస్తే దుంకిన జల గంగ, గోదావరి గంగ కాళేశ్వరంలో ఒక్క పంపు, గాయత్రి పంప్ హౌజ్లో ఒక్క పంపు చాలు చేస్తే అది ఆ హోరు, జల హోరు. మరి ఇన్ని రోజులు ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయండి, ఇన్ని రోజులు అవన్నీ ఆ నీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు రేవంత్ రెడ్డి గారు? ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టినని చెప్పి చిల్లర మాటలు మాట్లాడే బదులు రిజర్వాయర్లలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం, పంటలు ఎండేది దరిద్రపు పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ పంటలు ఎండుతూ ఉన్నాయంటే కాళేశ్వరాన్ని ఒక స్కామ్గా చూపెట్టే ప్రయత్నం, కాళేశ్వరంలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ 3 నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసింటే ఒక్క ఎకరం అన్న పంట ఎండుతుందా? ఒక్క గొంతన్న ఎండుతుందా? ఎండకుండా చూసుకునే అవసరం, బాధ్యత ప్రభుత్వానికి లేదా? కొట్టుకపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జల పరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని నిర్వాహకం ఈ ప్రభుత్వానికి కాదా? మల్లన్నాసాగర్ నీళ్లు నిన్న మా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఇస్తారా 24 గంటల్లో మేమే గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం లోపల నీళ్లు వదిలినారు. అంటే దీని అర్థం ఏంటి? నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలి, పంటలు ఎండి రైతులు నష్టపోవాలి. ఎందుకు రైతులు నష్టపోవాలి, ఎందుకు ఎండాలి పంటలు? ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, పంట పండితే బోనస్ ఇవ్వాలా? ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్లు లేవని బుకాయించాలి, మీడియాలో మాత్రం అడ్డమైనాయని మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజల అసలు దృష్టి మొత్తం మరల్చాల, ఇది వాళ్ళ ఎజెండా. పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి, ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర. అందుకే నేను అనేది ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. గత 10 ఏళ్లలో ఏనాడు బిందెల దర్శనం ఇవ్వలేమా హైదరాబాద్లో? ఇవాళ హైదరాబాద్లో బిందెలు ట్యాంకర్లు ఏ గల్లీకి పోయినా కనబడతా ఉన్నాయి. నేను ఒకటే అంటా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు మాకు తెలుసు, మీకు కూడా తెలుసు, మరి అందుకోసం ఏమైనా బదిలా తీసుకుంటున్నావా? హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబట్టినవా? ఎందుకు ఈ కక్ష నీకు? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో ఇలా తాగునీటి డిమాండ్కి సరిపడా నీళ్లు ఉన్నాయి. సింగూర్లో 18 TMCలు ఉన్నాయి, ఉస్మాన్ సాగర్లో, హిమాయత్ సాగర్లో నీళ్లున్నాయి, ఎల్లంపల్లిలో నీళ్లున్నాయి. నువ్వు కాళేశ్వరం పంపులు ఆన్ చేసినావు కదా, ఆ నీళ్ళను మీరు కొండపోచమ్మ దాకా తీసుకురావచ్చు. మల్లన్నసాగర్లో నీళ్లున్నాయి, కొండపోచమ్మకు తీసుకురండి, అక్కడి నుంచి హైదరాబాద్కు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవ్వడం లేదు కావాలనే ఇంకా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు. నిన్న బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది నీళ్లుండగా, అది చెప్పు నువ్వు ముందు. ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాల్సి వస్తుంది? నాకున్న లెక్క ప్రకారం, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ HMWSలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చి నెలలో దాదాపు 130,000 ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క HMWSSBలో. అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక 100,000 దాటుతాయి. అంటే ఒక్క హైదరాబాద్లో, హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చి నెలలో, ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 230,000 పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి ముఖ్యమంత్రి గారు? అది ఎవరు భరిస్తారు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ సిటీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఆనాడు మంత్రిగా తలసాని గారు, డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గారు, మా గాంధీ గారు, గోపి గారు, మా వివేక్ గారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కాలేరు గారు అందరూ రిక్వెస్ట్ చేస్తే, ముఠా గోపాల్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆనాడు కేసీఆర్ గారు 20,000 లీటర్ల వరకు ఉచిత నీళ్ళు ఇచ్చాం. 20,000 లీటర్ల వరకు 12 లక్షల కుటుంబాలకు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన ఘనత హైదరాబాద్లో మాది. ఇలా ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నేను, ఇప్పుడు ఈ ట్యాంకర్లకు నువ్వు బిల్లు కడతావా? నీ ప్రభుత్వం కడుతుందా? HMWSSB కడుతుందా?
సిగ్గు లేకుండా చెప్తున్నావే 12 గంటల ట్యాంకర్ ఇస్తున్నాను, ఎక్కడ కూడా 12 గంటల లోపల వస్తలేదు ట్యాంకర్. 3-4 వారం రోజులు లేదా వారం రోజులకు ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చేది. వాస్తవం ఏంది అంటే, మరి ఈ నువ్వు ఫ్రీ వాటర్ అన్నాం కదా, ఫ్రీ వాటర్ ఈ ట్యాంకర్లు ఫ్రీగా అయ్యి మొత్తం నగరంలోని ప్రజలందరికీ నీ చేతగాంతనం వల్ల, నీ నిర్వాహకం వల్ల ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక ట్యాంకర్ కూడా ప్రజలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మీరే ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను చివరిగా ఒకటే మాట అంటా ఉన్నా, కర్ణాటకలో నేను చూసిన మన వార్త, పాపం అక్కడ కూడా ప్రజలు ఇట్లే మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆడ కూడా 5 గ్యారంటీలు మన్ను మశానం అంటే గెలిపించారు. ఆడ ఈరోజు బెంగళూరులో పాపం చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు, అక్కడ కూడా లైన్లు కడతా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట, ఎవరన్నా వాటర్ వేస్ట్ చేస్తే 5,000 రూపాయలు జరిమానా అని. మరి నేను అంటున్నా, ఈ ముఖ్యమంత్రి గారు కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పండుకోబెట్టి హైదరాబాద్లోని సమీపంలోని రిజర్వాయర్లు నింపక ఇలా మీ కక్షతో రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రజలను బలి చేసినారే, ప్రజల ప్రాథమిక హక్కైన మంచినీళ్ళు ఇవ్వకుండా సతాయించినారే, మరి మేము కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను కూడా ఇవ్వాలా ఆగమాగం చేసి నీటి నిర్వహణలో కూడా విఫలమైనరే, నీళ్ళు ఇవ్వకుండా సతాయించినారే, మరి మీ అసమర్థతతో వాళ్ళ రాష్ట్ర ప్రజల గొంతుండేటట్టు చేసినారే, నీటిని వృధా చేస్తేనే 5,000 రూపాయల జరిమానా వేస్తే ముఖ్యమంత్రి గారు, మరి నీళ్ళ నెత్తిపోయకుండా 100 రోజుల సమయాన్ని వృధా చేసినందుకు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఏం జరిమానా అయ్యాలో ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందుకే మళ్ళీ అంటా ఉన్నా, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప కాలం తెచ్చిన కరువు ఎంతమాత్రం కానే కాదు. ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన సందర్భం. హైదరాబాద్ నగర ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే ఉచితంగా ట్యాంకర్లు ఇవ్వండి, ఇది మీ చేతగాంతనం వల్ల వచ్చిన పరిస్థితి. ప్లస్ వెంటనే ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి, సింగూరులోంచి నీళ్లు తెండి, ఉస్మాన్ సాగర్ వాడండి, హిమాయత్ సాగర్ వాడండి. అదేవిధంగా కాళేశ్వరంలో ఆల్రెడీ పంపులు ఆన్ చేసినారు, మీరు నిన్న మొన్నటిదా కొట్టుకుపోయిందన్నారు, ఇప్పుడేమో పంపులు ఆన్ చేసినారు. కొండపోచమ్మ నింపండి, మల్లన్న సాగర్ నింపండి. హైదరాబాద్ ప్రజల గొంతు, అదేవిధంగా రాష్ట్ర ప్రజల గొంతు ఈ ఎండాకాలంలో మరి తప్పకుండా మీరు క్షమాపణ చెప్పి మరి వారి గొంతును ఎండకుండా చూసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మా నగర ప్రజల తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్నీతిని ఎండగట్టే విషయంలో మేము కూడా చూస్తున్నాం. అవసరమైతే జలమండలి దగ్గర కూడా ధర్నాలు పెడతాం. ఇంకొక మాట కూడా చివరిగా నేను చెప్పి ముగిస్తాను. మొన్న నేను రసూల్పురా పోయినా కంటోన్మెంట్లో, అక్కడ స్వరూప అని ఒక మహిళ వచ్చింది. అన్న మీరున్నప్పుడు 20,000 లీటర్లు ఫ్రీగా వచ్చేది, ఇప్పుడు నాకు బిల్లు వస్తున్నది, గత సంవత్సరం బిల్లు మొత్తం ఒకటేసారి పంపిన అన్న, నాకు 8,000 బిల్లు పంపినరు అని చెప్పి వారు బిల్లులు తీసుకొని వచ్చి మరీ చూపెట్టినారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్ఎండబ్ల్యూస్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా, మున్సిపల్ మంత్రి వేరే లేరు, రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వారినే డిమాండ్ చేస్తున్నా. మీరు మీ హెచ్ఎండబ్ల్యూస్ ఎస్బీకి ఆదేశాలు ఇవ్వండి, తక్షణమే ఈ ప్రజలను ముక్కుపిండి బిల్లు వసూలు చేసే పద్ధతిని విరమించండి, ఫ్రీ వాటర్ అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మీరు దాన్ని వయలేట్ చేసి ఇవాళ ప్రజల ముక్కుపిండే విధంగా బిల్లులు వసూలు చేయడం అనేది అన్యాయం. వెంటనే తక్షణమే ఆ బిల్లులు ఏవైతే ఇష్యూ చేసినరో వాటిని రద్దు చేయాలి, ఫ్రీగానే 20,000 లీటర్లు ఇవ్వాలి, ఫ్రీగా ట్యాంకర్లు ఇవ్వాలి. నీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను.